నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ 2018 డిసెంబర్ కౌన్సిల్ సమావేశం ఎవ్వరికీ అంతుపట్టని విధంగా ఇదే రాజకీయం అన్నట్టుగా జరిగింది. గత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు తిమింగిలాలు మింగేశాయి, లెక్కలు తేలాలంటూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల పనితీరులను తీవ్రంగా ఖండిస్తూ సమావేశంలో బడ్జెట్ ప్రస్తావనే లేకుండా బాయ్కాట్ చేశారు. అనంతరం తిరుగు సమావేశం డిసెంబర్ 26 2018 జరిగింది. ఈ సమావేశంలో కేవలం 14 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం జరగడానికి కేవలం 9 మంది ఉన్నా చాలులే అన్నట్టుగా 2018-19 సంవత్సరానికి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ కౌన్సిల్ సమావేశంలో గత సమావేశంలో ఎందుకు బాయ్కాట్ అయ్యారు అన్న ప్రస్తావన ఊసే లేదు. వెంకటగిరి పట్టణ ప్రజలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని గత కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు ఈ సమావేశంలో మాయమయ్యారు. అంటే నిజంగా అధికారుల నిర్లక్ష్యమా, కాంట్రాక్టర్ల పనితీరా, లేక కౌన్సిలర్ల రాజకీయమా? వీటిలో దేని వలన వెంకటగిరి ప్రజలు కోట్ల రూపాయలు తిమింగిలాల పొట్టకు చేరుతోందో ప్రజలకు బాగా అర్థమవుతూ ఉంది. ఉదాహరణకు గతంలో ఉన్న మున్సిపల్ డిఈ అధికారి గోపాల్ను ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేసింది ఇదే కౌన్సిల్ సమావేశం. ఎందుకు? కారణం, ఈ అధికారి ఉంటే మున్సిపాలిటీలో పనులు సరిగా జరగడం లేదు, కాంట్రాక్టర్లు పని చేయడం లేదు, మంజూరైన నిధులు తిరిగి వెళ్ళిపోతాయే అని. అంటే ఈ అధికారి కాంట్రాక్టర్లు సరిగ్గా పనిచేస్తే అడ్డుపడ్డా, లేక నాకు కమిషన్లు కావాలన్నాడా? లేదు. పనులు క్వాలిటీగా చేయాలన్న ఒకే ఒక్క మాటకే కాంట్రాక్టర్లు మాకు ఇక లాభాలు రావంటూ చేతులు దులిపేసుకున్నారు. అదే సమయంలో ఏదో అదృష్ట శక్తి ఆదేశం అన్నట్టుగా కౌన్సిలర్ సమావేశంలో కౌన్సిలర్లు డిఈ గోపాల్ను ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేశారు. డిఈ గోపాల్ ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ అయిన కేవలం 2 నెలల్లోనే కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలో ఎస్సీ సప్లాన్ నిధులు, 14th ఫైనాన్స్ లో సిసి రోడ్లు, డ్రైనేజీలు చకచకా జరిగిపోయాయి. పనులు పూర్తి అయినా కేవలం 10 రోజులకే అంతా నాసిరకం పనులేనని అప్పట్లో జేపీ న్యూస్ బట్టబయలు చేసింది. అసలు మాకెందుకు ఈ సీసీ రోడ్లు, చీపురుతో ఊడిస్తే కరిగిపోతున్నాయని సాక్షాత్తు ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణని ఎదిరించారు ప్రజలు. ఇప్పుడేమో కాంట్రాక్టర్లు సరిగా పనిచేయడం లేదు, అధికారులు సరిగా చేయించడం లేదని బాయ్కాట్ చేస్తున్నారు కౌన్సిలర్లు. ఎలాగో కోట్ల రూపాయల పనులు చకచక అయిపోయాయి, మనకు రావాల్సిన వాటాలు వచ్చేశాయి, ప్రజలలో సింపతి కోసం బాయ్కాట్ అంటున్నారు కౌన్సిలర్లు అని రాజకీయంలో నేర్పరి ఉన్న ప్రజలు అంటున్నారు. ఇది 2018-19 బడ్జెట్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మాయా మహల్. పురపాలక సంఘం యొక్క 2019-20 సంవత్సరం సంబంధించి ప్రారంభ నిలవగా 17,06,80,290 రూపాయలు కాగా 2019-20 సంవత్సరం సంబంధించిన బడ్జెట్ అంచనాల మొత్తము సాధారణ మరియు మూలధనం జమలు 42,11,06,500 రూపాయలు కాగా సాధారణ మరియు మూలధనం ఖర్చులు 40,500 రూపాయలు కాగా ముగింపు నిలవగా 17,36,46,290 రూపాయలు చూపబడి మిగులు బడ్జెట్గా తయారు చేయబడిన బడ్జెట్ను గా అంచనాలు ఆమోద నిమిత్తం కౌన్సిల్ వారి ముందుంచడమైనది. మార్కెట్ కట్టి చాలా రూపాయలు త్వరగా ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తారు చేస్తే. ఇప్పుడు ఏంటంటే ఆడ శాఖ పెట్టుకోవడం వెళ్తారని అక్కడే దాగులనే అన్ని మంచి అక్కడే వేస్తారు. అది ఎంత సర్టిఫికేట్, ఎంత వాసన ఆడ వచ్చే పదానికి ఎంత స్కిల్ ఉందంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు 3 కౌన్సిల్ కూడా అడిగాయండి, అది ఎంత ఇబ్బందికరంగా ఉండదు. పోనీ లేదంటే మార్కెట్ కట్టించారు కదా, కట్టిపోతే లేకపోతే లేదంటే వేరే విషయం అనుకోండి. కట్టించినప్పటికి మనం ఎందుకు దాన్ని ఓపెన్ చేయలేకుండా ఇప్పటికి మనకి ఇప్పుడు 3 నెలలు ఆలంటే అదే విధంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది కదా, ఆ వాసన స్మెల్ ఎట్లా అంటే ఎంతాలు అక్కడే వేస్తాం మనం, బయట కూడా పాడేస్తే సరే ఓకే బాగాలేదు అక్కడే వేస్తాం. మీరు ఒకసారి గమనించండి, చేపల మార్కెట్ ప్రజెంట్ ఉంది కదా, చేపల మార్కెట్ నుంచి ఈ సైడ్ డీ సేవ గోడ ఉంది మేడం, అదంతా క్లీన్ చేసేసి ప్రస్తుతానికి ప్రస్తుతానికి అక్కడ సిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. 1-2 డేస్లో కంప్లీట్ అవుతుంది. మనం ఖర్చు పెట్టే దాంట్లో కార్యాలయ ఫర్నిచర్కి 2,00,000 రూపాయలు అండి ఈసారి ఖర్చు పెట్టాలనుకుంటున్నాం 2019-20 అంచనా. ఆధునిక లైటింగ్ సౌర వ్యవస్థను అందించడం ద్వారా 5,00,000 రూపాయలకి, పార్కుల అభివృద్ధికి 5,00,000 రూపాయలు కేటాయించున్నాము. మౌలిక వసతుల అభివృద్ధి రోడ్లు మరియు ట్రైన్ల కొరకు 30,00,000 రూపాయలు, 3 కోట్ల రూపాయలు,
తర్వాత పాఠశాల ప్రహరీ మరియు ఉపకరణాల కొరకు 2 లక్షల రూపాయలు, కాంపౌండ్ వాల్ నిర్మాణాల కొరకు 20 లక్షల రూపాయలు, కార్యాలయ ఉపకరణాల నిమిత్తం 1 లక్ష రూపాయలు. ప్రాబ్లం అంటే ఆ లోపు రోడ్డు పక్కన కట్ చేసి మళ్ళా వేలు ఏం చేస్తారు, అది కాంట్రాక్ట్ రెస్పాన్సిబుల్ అంటే నీళ్లు చూపించాలి. నీళ్లు చూపించిన తర్వాత అది ఫాస్ట్ గా జరగాలి కదా, ఇరిగేషన్ అది ఆరోగ్య డిపార్ట్మెంట్, మనం మున్సిపల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. మనం 6 మంది దాకా వాళ్ళు ఆగలేదు కోఆర్డినేషన్ చేసుకోవాలా? బ్రహ్మాండంగా చేసాం మేము చేసే వర్క్లు, చాలా నీట్గా చేస్తున్నాం. ఒకడు ఇద్దరు బాగా చేయలేదని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టమన్నాడు ఎమ్మెల్యే గారు. వాళ్ళు ఆ బుక్లు పెట్టడం చేసింది వాసనమే, ఇంకో దగ్గర చేసింది వాసనమే. వాళ్ళిద్దరిని బ్లాక్ లిస్ట్లో పెట్టి ప్యాకేజీలు కూడా వాళ్ళకి ఏం ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టమన్నాడు. బ్రహ్మాండంగా చేసాం ఎస్సీ సప్లాన్లు. మా ఎమ్మెల్యే గారు తెచ్చినట్టు ఎవరు ఇప్పుడు తెచ్చుకుంటారు, ఇంక జీవితంలో కూడా తేదు, ఏ ప్రభుత్వం తేలేదు ఈ మాదిరిగా. మేము ఎక్కువ 30-40 కోట్లు తెచ్చి మేము సప్లాన్ బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాం సార్. నమస్కారం. ఈరోజు బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. 22వ తేదీ పెట్టిన బడ్జెట్ సమావేశం వాయిదా పడి ఇవాళ నిర్వహించడం జరిగింది. 41 కోట్లతో అంచనాతో బడ్జెట్ని కౌన్సిల్ వారు ఆమోదించడం జరిగింది. అలాగే 17 లక్షలు అదనపు మున్సిపల్ ట్యాక్సెస్ వసూలు కూడా అంచనా వేయడం జరిగింది. పోయినసారి ఎస్సీ సప్లాన్ నిధులు అధికంగా రావడంతో అంచనాలు ఈ విధంగా పెరిగాయి. ఇవన్నీ వచ్చి మన మున్సిపాలిటీ బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మున్సిపాలిటీలో 70 కోట్లతో వర్క్ పనులు జరగడం జరిగింది. అయిపోయిన వర్క్స్ అయితే ఏమి, ఆన్గోయింగ్ వర్క్స్ అయితే ఏమి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఫండ్స్తో 14 ఫైనాన్స్ వస్తుంది, అలాగే ఎస్ఎఫ్సి వస్తుంది, అలాగే ఎస్డిఎఫ్ ఫండ్ వస్తుంది, తర్వాత ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఫండ్ కూడా వస్తుంది. వీటితో మున్సిపాలిటీని అభివృద్ధి చెందే విధంగా మా కౌన్సిలర్స్ మేము అందరం సహకరిస్తామని, దీనికి ప్రభుత్వం దోహదపడుతుందని తెలియజేస్తాం. ఫోరం ఉంటే అంగీకరించు, 9 మంది ఉంటే సరిపోతుంది.